హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కాకరకాయ పులుసు ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. రౌండ్గా చక్రాల్లాగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు తీసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కరివేపాకు కొద్దిగా, చింతపండు ఒక 30 నుంచి 40 గ్రాములు తీసుకోవాలి, బెల్లం ఒక 40 గ్రాములు తీసుకుంటే సరిపోతుంది, ఉప్పు రుచికి సరిపడ, కారం 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ వేడాక అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడాక అందులో పోపు దినుసులు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ముక్కలు మరియు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఆల్మోస్ట్ వేగిపోయాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని కలుపుకోవాలి. పసుపు వేసి కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసుకుని మనం దీంట్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్లో తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఉప్పు అంతా కాకరకాయ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకుని దీనిపైన మూత పెట్టి 5 నిమిషాలు మనం మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఈ కాకరకాయ ముక్కలను మగ్గించుకున్నాక మన మూత తీసి చూసినట్లయితే చక్కగా వేగుతూ ఉంటాయి. ఒకసారి ముక్కల్ని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా తిప్పుకున్న కాకరకాయ ముక్కల్లో 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ కారం అంతా కూడా కాకరకాయ ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. అలాగే ఇదే ముక్కలకి ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని వేసుకోవాలి. పులుపు ఎక్కువ కావాలనుకునే వాళ్ళు పులుసు ఎక్కువ పోసుకుని చింతపండు కూడా కొంచెం ఎక్కువ తీసుకుంటే వారికి తగ్గట్టుగా మనం ఈ చింతపండు పులుసును పోసుకోవాలి. Thank you.
చింతపండు రసం అంతా కూడా ముక్కలకి బాగా పట్టే విధంగా మనం కలుపుకొని దాంట్లో తగినన్ని నీళ్లు పోసుకొని మనం ఉడికించుకోవాలి. ఈ విధంగా నీళ్లు పోసుకొని ఒక 5 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి మూత పెట్టుకుని. ఈ కాకరకాయ ముక్కలు చింతపండు గుజ్జులో బాగా ఉడుకుతూ ఉండగానే ఇందులో మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న బెల్లాన్ని వేసుకుని బెల్లం ఈ ముక్కలకు బాగా పట్టే విధంగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసినట్టయితే మన కాకరకాయ పులుసు చక్కగా ఉడికిపోయి సిద్ధంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటే కాకరకాయ పులుసు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే మనకి కాకరకాయ పులుసు రెడీ అయిపోయినట్టే. కొత్తిమీర లేకపోయినా ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా కాకరకాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో. దీన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.